వెల్కమ్ బ్యాక్ టు శ్వేత అండర్స్ శ్రీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి మీషో నుంచి 2 సారీస్ అయితే ఆర్డర్ చేశానండి. ఈ ఫుల్ ఫెస్టివల్ సారీస్ లా ఉంటాయన్నమాట అండ్ చాలా బాగున్నాయి. ఇవైతే ఓపెన్ చేసి చూద్దాం క్వాలిటీ కూడా ఎలా వస్తుంది అనేది. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా మీషో యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తానండి. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీరు ఫస్ట్ పర్చేస్ చేసేటప్పుడు 30% ఆఫ్ అనేది వస్తుందండి, లేదంటే 100 రూపీస్ అనేది తగ్గుతుంది. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దామండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ సారీ వచ్చేసి మనకి టిష్యూ సారీ అండి. ఇది చాలా బాగుంది అండ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. ఇది ఆల్రెడీ అయితే ఓపెన్ చేశాను, అన్ప్యాకింగ్ వీడియో చేశాను దీని మీద. అండ్ చాలా బాగుంది ఇదైతే. చూద్దాం మొత్తం సారీ అంతా. చూడండి సారీ మొత్తం ఇదే ప్యాటర్న్ వస్తుంది. అండ్ మనకి టిష్యూ వచ్చేసి ఇదంతా టిష్యూ మీద మనకి లైట్ గ్రీన్ మీద డార్క్ గ్రీన్ ఫ్లవర్స్ ఎల్లో కూడా మిక్స్డ్ ఉంటుందండి. ఫ్లవర్స్ అనేవి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. అండ్ పైన బోర్డర్ వచ్చేసి ఇలా పింక్ కలర్ అయితే వస్తుంది అండ్ చిన్నగా అయితే వస్తుందండి. అండ్ కింద వచ్చేసి చాలా లెందీగా వస్తుందండి చూడండి. అండ్ చాలా బాగుంది అండ్ ఫుల్ ఫెస్టివల్ వేర్ లా ఉంటుంది. అండ్ మనకి పట్టు సారీస్ ఉప్పాడ టైప్ లో మనకి టిష్యూ వస్తున్నాయి కదా, కంచి పట్టులో ఉప్పాడలో అలా టిష్యూ అయితే చాలా బాగుంది. అండ్ చూడండి సారీ మొత్తం ఇలానే వస్తుంది. పాటన్స్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుందండి, పింక్ వచ్చేసి అలాగే ఎండింగ్ లో గ్రీన్ తో ఎండ్ అవుతుంది. ఇది ఇలా వస్తుందండి. అండ్ టాజిల్స్ అనేవి ఎండింగ్ లో ఇలా ఉన్నాయి చూడండి. అండ్ ఓవరాల్ గా సారీ అయితే చాలా బాగుందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, ఇది పింక్ కలర్ లో కాంట్రాస్ట్ కలర్ లో వచ్చింది. అండ్ వచ్చేసి ఇది చూడండి టిష్యూ టైప్ లో ఫుల్ షేడ్ వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. అండ్ సారీ లోన్ వైపు కూడా చూపిస్తున్నాను చూడండి, సారీ లోన్ అంతా ఇలా వస్తుంది, ఈ కలర్ లో ఇలా వస్తుంది అన్నమాట చూడండి, ఇలా వస్తుంది. అండ్ ఓవరాల్ గా అయితే సారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సారీ కాస్ట్ వచ్చేసి 1157 రూపీస్ కి అయితే పర్చేస్ చేశాను. అండ్ సారీ క్లాత్ వచ్చేసి టిష్యూ క్లాత్ అండి. అండ్ చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంది. కాస్టింగ్ కోడ్ స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి. అవుట్ఫిట్ వేసుకొని చూపిస్తాను. చాలా బాగుంది ఇదైతే. ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది. చూడండి సారీ అంతా ఇదే ప్యాటర్న్ అయితే వస్తుంది. మొత్తం సారీ అంతా ఇలానే వస్తుందండి. అండ్ మనకి పాట్స్ టైప్ లో అయితే ఇలా వస్తుంది డిజైన్ అనేది. కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను, పాట్స్ టైప్ లో పింక్ కలర్ లో ఇలా వచ్చి మనకి ఫ్లవర్స్ లా ఇలా వస్తుంది అనమాట గోల్డ్ కలర్ తో. అండ్ పైన బోర్డర్ కింద బోర్డర్ సేమ్ వస్తాయండి చూడండి, ఇలా వస్తాయి సేమ్ కింద బోర్డర్ అదే రిపీట్ అవుతుంది. అండ్ పౌటన్స్ అయితే చూపిస్తాను చూడండి, పౌటన్స్ ఇలా వస్తుంది. అండ్ సారీ అంతా సెల్ఫ్ కలర్ అండి, మొత్తం ఇలానే వస్తుంది, పౌటన్స్ ఇలా వచ్చింది అనమాట. అండ్ ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను చూడండి, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. అండ్ మనకి సారీ బోర్డర్ అనేది ఇలా వచ్చింది చూడండి, ఇలా వచ్చింది. అలాగే నేను ఎప్పుడు చూపిస్తాను కదా, సారీ స్టార్టింగ్ లో అయితే ఈ ప్లెయిన్ పార్ట్ ఇలా వచ్చిందండి. ఈ మాత్రం సైజ్ లో అయితే ఉందండి ప్లెయిన్ పార్ట్ ఇలా అయితే ఉంది. అండ్ ఓవరాల్ గా సారీ అంతా ఇలా వస్తుంది. అలాగే సారీ లోన్ వైపు కూడా ఎలా ఉంది అనేది అటు సైడ్ కూడా చూసేద్దాము చూడండి. సారీ లోన్ సైడ్ అయితే ఇలా వస్తుందండి, సారీ లోన్ వైపు ఇలా వస్తుంది. అండ్ థ్రెడ్స్ అవి వచ్చేయడం కానీ అలా అయితే ఏం లేదు, చాలా బాగుంది, చాలా సాఫ్ట్ గా ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 661 రూపీస్ కి అయితే పర్చేస్ చేశానండి. అండ్ ఈ కాస్ట్ కి ఇది కూడా ఎఫెక్టబుల్ ప్రైస్ అని అనుకుంటున్నాను. అండ్ చాలా బాగుంది. అండ్ స్టార్టింగ్ ప్లెయిన్ పార్ట్ అయితే కొంతవరకు అయితే వచ్చింది. అండ్ ఇది కూడా ఫుల్ ఫెస్టివల్ సారీ అండి, అవుట్ఫిట్ అయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అలాగే అవుట్ఫిట్ అయితే వేసుకొని చూపిస్తాను కదా, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ కాస్టింగ్ కోడ్ స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి. సారీ క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంది, కొంచెం సిల్క్ మిక్స్డ్ అయితే ఉంది కానీ చాలా సాఫ్ట్ గా అయితే ఉందండి.
వేసుకున్న సారీ కూడా మీషోలో పర్చేస్ చేసిందనండి. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చి ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది. నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ తో మేనేజ్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇది కూడా అవుట్ ఫిట్ అయితే ఎలా వస్తుందో చూసేసాయండి. ఈ సారీ కోడ్ అండ్ కాస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయం అయితే తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.